పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఒకపక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తుండటంతో షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చారు. అటు రాజకీయాల్లో మాత్రం బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ వరుసగా 4 సినిమాలకు సైన్ చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలుండటంతో ఈసారి వాటిపై పూర్తిగా దృష్టి సారించాలని, ఒక సంవత్సరం ముందు నుంచే పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమవ్వాలని భావిస్తున్నారు ఈ జనసేనాని. 2023లోపే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. కరోనా లేకపోతే పవన్ అనుకున్నట్టు అన్ని ప్లాన్ ప్రకారం జరిగేవి. తాజాగా తన సినిమా నిర్మాతలకు, డైరెక్టర్స్ కి కేవలం సినిమాకి 60 రోజులు మాత్రమే షూటింగ్ కి కేటాయిస్తానని తెలిపాడట. అంటే ఒక్కో సినిమాకు కేవలం 2 నెలలు షూటింగ్ కి కేటాయిస్తాను అని తెలిపాడు పవర్ స్టార్. ఈ 60 డేస్ లో తనతో ఉన్న సీన్స్ అన్ని పూర్తి చేసుకోవాలని కండిషన్ పెట్టాడట. మళ్ళీ డబ్బింగ్ కి తప్ప షూటింగ్ కి వచ్చే ప్రసక్తే లేదని తెలిపాడు పవన్. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్స్ పవన్ డేట్స్ ని బేస్ చేసుకుని మిగతా ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ చేయాలి. ఇది చాలా పెద్ద పని. చూడాలి మరి ఈ షూటింగ్స్ ఎంతవరకు అవుతాయో. ఒకే సంవత్సరంలో ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తే వరుసగా సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇది పవన్ కి కూడా ప్లస్ అవుతుంది. ఇన్నాళ్ళు పవన్ లేట్ గా సినిమాలు చేస్తున్నారని అభిమానులు బాధపడుతున్నారు. ఈ నిర్ణయంతో పవన్ నుంచి వరుసగా సినిమాలు రావచ్చు కాబట్టి అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.